ఏపీలో ఒకటి విన్ న్యూస్ కు స్వాగతం. నేను మేయావని. ముందుకు బుల్టన్ హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ చిన్నాలో రొయ్యల ఫ్యాక్టరీ నుంచి భరించలేని దుర్వాసన. ఫ్యాక్టరీ మూసివేయాలంటూ ప్రజల ఆందోళన. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం పట్ల ఎలాంటి అభ్యంతరం లేదన్న తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టిలో ఘనంగా భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం అయనవిల్లి మండలం పోతుకూరు గ్రామంలో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీ మూసివేయాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల ఫ్యాక్టరీ వల్ల భరించలేని దుర్వాసన వెదజల్లుతుందని, దీనివల్ల పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, పిల్లలు వాంతులు విరోచనాలు వచ్చి అనారోగ్యంతో బారిన పడుతున్నారని, కావున తక్షణమే రొయ్యల ఫ్యాక్టరీని మూసివేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు. అలానే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ప్రభుత్వం ఆయన ఖ్యాతి ప్రతిష్టను మరింత పెంచింది. వివిధ రంగాల్లో విభిన్న సేవలు అందించిన ఎన్టీఆర్ తరహాలోనే ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వైఎస్ఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు, ఆ నిర్ణయాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నా అని, ఎన్టీఆర్ పేరు జిల్లాకు ఉండాలా లేదా హెల్త్ యూనివర్సిటీకి ఉండాలా అంటే నేను జిల్లాకే ఉండాలని చెప్తా అని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. విజయవాడ లాంటి ఒక ప్రశస్తమైన చారిత్రక నగరం విజయవాడ, అది విజయవాడ ఉన్నటువంటి ఇంత గొప్ప ప్రదేశం ఉన్నటువంటిది, ఈ జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టినప్పుడు అభినందించినటువంటి మీ నోళ్లు ఈ రోజు తిడుతూ ఉంటే అది మీకే వదిలేస్తా ఉన్నాను నేను. అందువల్ల నాకైతే కృష్ణా జిల్లా పేరు ఎన్టీఆర్ పేరు మార్చడంలోనే అతనికి ఉండేటువంటి గౌరవం ఏంటో నాకు అర్థమైంది. ఇక రెండవది అన్నారు, మరి దానికంటే చాలా చిన్నది ఇది, కృష్ణా జిల్లాలో యూనివర్సిటీ అనేది చిన్నది. దానికి కారణం కూడా సీఎం గారు వివరించి చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తున్నాము. అంతకుముందు నాన్ టీడీపీ టైంలో వచ్చిన 14 ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మా నాన్నగారి టైంలో 3 వచ్చినాయి. ఒక డాక్టర్గా రూపాయి వైద్యుడిగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి మా నాన్నగారు. అందువల్ల ఆయన ఉచిత ఇప్పటికి కూడా కడపలో ఉచిత హాస్పిటల్ నిర్వహిస్తా ఉన్నారు. అన్నింటినీ మించి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదవాళ్లకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించినటువంటి గొప్ప వ్యక్తి మా నాన్నగారు. కనుక ఇన్ని మెడికల్ కాలేజీలు వస్తున్నాయి గనక యూనివర్సిటీ పేరు ఆయన పేరు పెడితే సముచితమని చెప్పినటువంటి మాట అది కన్విన్సింగ్ గా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో కావాలని కొంతమంది మా పార్టీ వాళ్లే మళ్లీ మాకు దండలు కూడా మార్పించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి మా పెళ్లంటే ఇష్టం లేదు గనక అక్కడ కూడా లైట్లు ఆఫ్ చేసి మైకులు కట్ చేసి అతి దారుణంగా ఆయన అనౌన్స్ చేస్తుంటే చేయనీయకుండా అడ్డుపడ్డాడు గనక మళ్లీ కావాలని పట్టుబట్టి అతని ముందే మాకు దండలు మార్పించారు. అందువల్ల ఈ విధంగా ఇదిగో అసలు పెళ్లి ఇదిగో సాక్షుల సమక్షంలోనే మా వివాహం జరిగింది. అందరు ముందే ఆయన తాళి బొట్టు కట్టి నాకు చక్కగా దండలు మార్చుకొని మేము సింపుల్
కోసమే వచ్చి ఉంటే ఆ విధంగా అతను ఎదగటానికి నేను భరిస్తానా నేను అడ్డుకోనా మరి ఎందుకు అతను రెండు పదవులు వచ్చిన రోజు వచ్చి అత్తమ్మ నాకు రెండో పదవి కూడా ఇచ్చారని చెప్తే నైనా బాగా ఉండండి మీ మామగారికి తోడుగా ఉండండి అని చెప్పి నేను అన్నానా లేదా పార్టీ నుంచి అసలు ఇతను పంపించేస్తే మళ్ళీ నా దగ్గరికి వచ్చి అత్తమ్మ నన్ను పంపించేస్తున్నారు మామగారు నాకు దిక్కెట్లా నేను బయటికి పోయి మళ్ళా మన అల్లరైపోతాం అది ఇది పార్టీ గెలవదు అది ఇది నన్ను భయపెడితే అప్పుడే కదా కొత్తగా వచ్చాను నేను రాజకీయ ఓనమాలు తెలియదాన్ని నేను నేను భయపడిపోయి మళ్ళీ ఎన్టీఆర్ గారి కాళ్ళ మీద పడి ఎందుకండి అల్లుడు కదా క్షమించండి అని అంటే ఆయన ఆ రోజే చెప్పారు పాముకు పాలు పోస్తున్నావు లక్ష్మి మా కొత్తగా పెళ్ళై వచ్చావు నువ్వు ఇప్పుడు నాకు అందువల్ల నీ మాట నేను కాదని అనలేను కానీ నీకు తెలియదు అతని నైజము ఎంత దుర్మార్గుడో అసలు అంత నమ్మిస్తాడు చివరి గొంతుకొస్తాడు తెలియకుండా గొంతుకొస్తాడు రేపు అదే జరగబోతుందని చెప్పి ఎంత స్పష్టంగా ఆ రోజు నా భర్త చెప్పారో ఇప్పటికీ ఆ మాటలు నా చెవుల్లో గింగురమంటానే ఉన్నాయి అట్లాంటి దుర్మార్గుడు నేను పాలు పోస్తే ఆ రోజు కూడా నేను చేతిలో చెయ్యేయించుకున్నా బాబు నీ మీద ఏదో రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీ మామ బ్రతికున్నంత వరకు ఆయనకి ఏనాడు నువ్వు ద్రోహం చేయనని నీ కొడుకు మీద ప్రమాణం చేయి బాబు అని ఒక అమాయకంగా పల్లెటూరు అమ్మాయిలాగానే చెయ్యి బాబు ప్రమాణం అని చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశావా లేదా నువ్వు చంద్రబాబు నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజం చెప్పు ఇంత చిత్తశుద్ధి ఉన్నదాని గనుకనే ఆ రోజు అదే మాట 25 సంవత్సరాల తర్వాత కూడా ఇదే మాట నేను చెప్పగలుగుతున్నానంటే నేను ఒకే మాట మీద ఉన్నాను గనుక రోజు భయంగా వాజ్పేయి గారు చెప్పారు ఈ మధ్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని కూడా బయటకు వచ్చింది ఒక మాట భారత రత్న ఇవ్వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాజ్పేయి గారి చెప్పిన మాట ఆయనే చెప్పారు యార్లగడ్డ గారే అదేవిధంగా నాతో చెప్పారు స్వయంగా అమ్మ ఈయన వద్దన్నారు లేకపోతే మా అందరికి అభిమానం ఎన్టీఆర్ గారంటే మరి అట్లాంటి వాళ్ళు మీరు ఏం మాట్లాడతారయ్యా ఆయనకు రావాల్సిన పదవులనే రానివ్వలేదు ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన వాడిని అవనివ్వలేదు చివరికి భారత రత్న ఇచ్చేటువంటి మూడు గవర్నమెంట్లు దేవెగౌడ ఎన్టీఆర్ మిత్రుడు గుజరాల్ ఎన్టీఆర్ కాపుతుడు అదే విధంగా వాజ్పేయి గారు ఆయన చాలా అభిమానము అట్లాంటి ముగ్గురు ప్రధానమంత్రులు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉండి నేను కలిశాను ప్రతి ప్రధానమంత్రిని ప్రతి రాష్ట్రపతిని కలిశాను కోటి సంతకాలు సేకరించి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వమని చెప్పాను అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ దుర్మార్గులు కావాలని చెప్పి భారతరత్న ఆపు చేసినటువంటి మీరు అవమానం చేశారా ఎన్టీఆర్ గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేశారా అందువల్ల దయచేసి ఈ తటస్థులుగా ఉండేటువంటి వాళ్లంతా శ్రీకాకుళం జిల్లా మేళియాపుట్టి మండలంలోని జలికలింగపురం గ్రామంలో భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలు జనసేన నాయకులు దుఃఖ బాలరాజు ఘనంగా నిర్వహించారు. భగత్ సేవలు అతని పోరాట స్ఫూర్తిని కీర్తించారు. భగత్ సింగ్ జీవితం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ రవ్వాల గణపతిరావు, బోళ్ల సింహచలం, జనసేన నాయకులు శోభనబాబు, పత్రి మణికంఠ, యువజన సంఘ సభ్యులు దుఃఖ ధనంజయ, నదిమిటి రేవతిపతి, గుర్రాల హరికృష్ణ, పోలాకి దిలీప్ కుమార్, గేదెల రవికుమార్, కొంచెడ అప్పారావు, నడిమింటి సాయి, గొర్రెల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జలకలింగపురం గ్రామంలో మనము భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడు మన సభాధ్యక్షులు చెప్పినట్టు ఎక్కడ లోహారు, ఎక్కడ జలకలింగపురం, అక్కడెక్కడ పంజాబ్ రాష్ట్రంలో లోహార్లో జన్మించిన భగత్ సింగ్ భారతదేశ దాస్య సుంకాల నుంచి భారత మాత విముక్తికై తన ప్రాణాలు సైతం తనుప్రాయంగా అర్పించి దేశ సేవకై తన 23 ఏళ్ల జీవితం కూడా తను తనకి క్షమాపేక్ష ఉన్నప్పటికి కూడా దాన్ని తిరస్కరించి నేను చనిపోతే ఈ దేశమంతా కూడా కనీసం నా చావును చూసేనా చెలించి భారతదేశ విముక్తికై ఈ స్వాతంత్రం ఎలాగైనా సరే ప్రతి ఒక్క యువకుడు కూడా స్వాతంత్రం నా హక్కు అనే ఒక ఆలోచన వస్తుందనేసి తనకి క్షమాభిక్ష ఉండే అవకాశం ఉన్నప్పటికి కూడా క్షమాభిక్షకి దరఖాస్తు చేసుకోకుండా తన ప్రాణాలు సైతం అర్పించాడు. ఈరోజు మనము భగత్ సింగ్ జయంతి వర్ధంతిని జరుపుకోవడము గల కారణం ఏమిటంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకోవాలి. తను 16 ఏళ్ల నుంచే ఉద్యమం బాట పెట్టాడు. 23 ఏళ్లకే తను ఉరికొయ్యలు ఉక్కుపోలు అనేది తాగాడు. ఎందుకంటే మనము ఈరోజు మన గ్రామాల్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఏమైనా అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటే దాన్ని నిర్భయంగా గలమిప్పి ప్రశ్నించిన నాడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఎందుకంటే వారు ప్రాణత్యాగాలు చేసి మనకు స్వాతంత్రం ఇప్పించారంటే
మనము వాళ్ళకి ఏదైనా నిజమైన నివాళులర్పించామంటే దానికి అర్థం మనము వీడైన వంటికి నిజాయితీగా నీతిగా నిబద్ధతతో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రశ్నించి మనము రాజ్యాంగం మనకి ఏవైతే హక్కులు ఇచ్చిందో దాన్ని కాలరాయకుండా దాన్ని ప్రజలందరికీ అందేటట్టు దాన్ని సద్వినియోగపరుచుకునేటప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వస్తుంది. దానికోసం ప్రతి ఒక్క యువకుడు కూడా ఇప్పటి నుంచే విద్యార్థి దశ నుంచే అవలంబించుకుని మరి సక్రమైన మార్గంలో ప్రయాణించి దేశానికి గ్రామానికి మరి వారి కుటుంబానికి చక్కటి పేరు తీసుకురావాలని ఈ సభాముఖంగా నాకు ఈ గ్రామ ప్రజలు యువత మరియు ఈ సభ అధ్యక్షులు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. జై హింద్ భారత్ మాతా కే జై భారత్ మాతా కే జై భారత్ మాతా కే జై ఇంక్విలాల్ జిందాబాద్ 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 ఇంక్విలాల్ జిందాబాద్ 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 ఇంక్విలాల్ జిందాబాద్ 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 జై హింద్ జై హింద్. రాష్ట్రంలో నేడు ప్రతిపక్షంగా నడుస్తున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి జంబలికడి పంబలాగా మారిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మార్కాపురం పట్టణంలోని పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ నందుగల క్రీడా ప్రాంగణంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన వైఎస్ఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభం చేసే కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ఆమెతో పాటు మరో 2 మంత్రులు పాల్గొని క్రీడా వికాస కేంద్రంలోని పలు బ్లాకులను ప్రారంభించారు. అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి నేతృత్వంలో సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ అమరావతి రైతులం అంటూ రాష్ట్రంలో పాదయాత్ర పేరుతో అలజర్లు సృష్టించడం కోసం పన్నాగం పన్నారని విమర్శించారు. రాష్ట్రంలో దుష్ట చతుష్టయం ఏకమై చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ఆరాట పడుతున్నారని అది వారికి సాధ్యమయ్యే పని కాదని పేర్కొన్నారు. సోదరులు మంత్రివర్యులు ఆదిమూలం సురేష్ గారికి మీ యంగ్ అండ్ డైనమిక్ నాగార్జున గారికి అలాగే వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి నిశ్చయించిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి పట్టణ ప్రజలకి పాచుకేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా మనం అందరం చాలా అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఈరోజు మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రాష్ట్రంలో ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాడు, వారి కష్టాన్ని విన్నారు, కళ్ళారా చూశారు కాబట్టి ఆ కష్టాన్ని దూరం చేస్తాను అని వారు చెప్పిన కష్టాలన్నీ కూడా డైరీలో రాసుకొని వాటికి ఏం చేస్తే వారి కష్టం దూరం అవుతుందో మేనిఫెస్టోలో ఇవ్వటం మనం కళ్ళారా చూసాం. నిజంగా ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన మేనిఫెస్టోలో 98% పూర్తి చేసిన వాళ్ళు లేరు. అది 1 and only జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వాన్ని మనం చూసాం, అధికారంలో రావడం కోసం 200కి పైగా హామీలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం నష్టాల్లో ఉంది, రాష్ట్రం కష్టాల్లో ఉంది, రాష్ట్రం అప్పుల్లో ఉంది అని కాకమ్మ కబుర్లు చెప్పి మనందరినీ కూడా మోసం చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసాం. ఆయన 250,000 కోట్ల అప్పుల్ని జగనన్న చేతిలో పెట్టి వెళ్ళినా ఈరోజు సమర్థవంతంగా పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి దేశంలో టాప్ 5 సీఎంలలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అవ్వటం మనం అందరం కూడా గర్వించాల్సిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా చిన్నవాడు అనుభవం లేదని ప్రతి ఒక్కరూ ఎక్కరించారు. మనసుండాలే గాని అనుభవందే ఉంది. ఎంత అనుభవం ఉన్నవాడైనా స్టార్టింగ్ కొత్తవాడేగా. సో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటేసిన ప్రజలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవంతో పని లేకుండా మనసుతో పని చేస్తున్నాడు. ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావిస్తున్నాడు. ప్రతి ఒక్కరి కష్టాన్ని దూరం చేయడానికి ఆ ఇంటి బిడ్డగా ఆడపడుచులకి బినామీ రైతుల్ని కానీ ఏదో ఒక కార్యక్రమంతో తెర మీదకి వస్తూ ఉంటాడు. ఈసారి కొత్త నాటకానికి తెరలేపాడు. ఎన్టీఆర్ గారి హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చారు అని నేను ఒకటే అడుగుతున్నాను,
నీకు దాదాపుగా 75 ఏళ్ళు వస్తున్నాయి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. వైఎస్ఆర్ గారి పేరు మీద ఏం కట్టావయ్యా అని అడుగుతున్నా. ఏం కట్టావు నువ్వు చెప్పండి. ఒక మెడికల్ కాలేజ్ కట్టాడా? గ్రామాల్లో ఒక హాస్పిటల్ సక్రమంగా ఉందా? ఎక్కడైనా గ్రామ స్థాయిలో పిహెచ్సిలు సక్రమంగా ఉన్నాయా? ఢిల్లీలో చక్రం తిప్పాను చక్రం తిప్పాను అంటాడు, మరి ఎందుకు గల్లీలో చక్రం తిరగట్లేదని నేను అడుగుతున్నాను. అధికారం కోసం కేంద్రంతో పొత్తులు పెట్టుకొని కేంద్ర మంత్రులుగా నీ మనుషులు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఏవీ తీసుకురాలేకపోయావు? వాటికి ఎన్టీఆర్ గారు పేరు పెట్టలేకపోయావు అంటే నీకు ఎన్టీఆర్ అంటే నచ్చదు. ఎందుకంటే నీ మనసులో మాట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి కాఫీ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది. మొన్న అసెంబ్లీలో ప్లే చేశారు, చూశారు కదా, వాడి పేరు తీసేస్తా, వాడిని ప్రజలు మర్చిపోయేలా చేస్తానన్నాడు. సో ఎన్టీఆర్ గారిని ప్రజల నుంచి దూరం చేయాలి, ఆయన పేరుని కనుమరుగు చేయాలని ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు. భవిష్యత్ తరాలు కూడా ఎన్టీఆర్ గారిని గుర్తుపెట్టుకునే విధంగా ఎన్టీఆర్ గారి పేరు ఒక జిల్లాకు పెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బాలకృష్ణ గారు ఇంత మాట్లాడుతున్నారే, నేను ఆయన కూడా సూటిగా అడుగుతున్నాను. మీరు హిందూపుర్ లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎందుకండి? అన్నగా తమ్ముడిగా వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించడం మనం కళ్ళారా చూసాం. ఈ రోజు ఏ కుటుంబంలో అయినా తండ్రి గాని అన్న గాని ఆ మహిళ గురించి ఆలోచించకపోయినా జగనన్న ఉన్నాడు అన్న ధైర్యంతో ప్రతి మహిళ ఉంది. అలాగే పిల్లలు కూడా మా మేనమామ జగనన్న ఉన్నాడు, ఆయన మమ్మల్ని చూస్తున్నాడు అని చెప్పి ఈరోజు భరోసాగా ఉన్నారు అంటే ఆయన ఏ విధంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ మనసులో నిలిచిపోయారు తన సుపరిపాలనతో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు జగనన్న సుపరిపాలనలో అందరూ సంతోషంగా ఉంటే చంద్రబాబు నాయుడికి కడుపు నొప్పి వచ్చేసింది. హ్యాపీగా ఉన్నారే వెంటనే అమరావతి రైతుల్ని గిల్లాడు. వాళ్ళు అమరావతి పేద రైతులు అంట, మీరు చూసుంటారు నిన్న తొడగొట్టింది ఒక లేడీ. ఆవిడ ఎస్టీలో ఆవిడ డ్రెస్సింగ్ గాని ఆవిడ పేదవాళ్ళ రిచ్చా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో మొన్నేమో ప్లీనరీలో ఒక ఆవిడతో తొడగొట్టించాడు, నిన్న ర్యాలీలో తొడగొట్టించాడు. అదేంటో ఆ పార్టీలో ఆడవాళ్ళు తొడగొడతారు, మగవాళ్ళు ఏడుస్తారు. సో ఆ విధంగా ఈరోజు ఆ మహిళలకు నేను ఒకటే చెప్పేది, మీరు తొడలు కొట్టి కొట్టి అలసిపోతారేమో కానీ జగనన్న ఆశయాన్ని మాత్రం ఇంచు మాత్రం కదిలించలేరని కూడా సందర్భంగా తెలుసు. ఎందుకంటే 29 గ్రామాల్లో తన బినామి రైతులన్న పేరు మీద ఉన్న వాళ్ళని కాపాడటం కోసం 26 జిల్లాల ప్రజల్ని మోసం చేయాలి, నష్టం చేయాలి అంటే జగనన్న ఒప్పుకోడు. ఈరోజు పరిపాలన వికేంద్రీకరించి ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, అలాగే అభివృద్ధి వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. మళ్ళీ హైదరాబాద్ లో లాగా ఒకే చోట కనుక అభివృద్ధి కేంద్రీకరిస్తే భవిష్యత్తులో మళ్ళీ ప్రాంతాల మధ్య గొడవలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ ముక్కలు చక్కరవుతుందన్న భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులతో 3 ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తుంటే తమ బినామీల కోసం చంద్రబాబు నాయుడు అనే దిగజారుడు రాజకీయాల్ని గమనించండి, వారి ఉచ్చులో ఇరుక్కోవద్దండి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక్కటే చెప్పగలను, ఏదైతే చంద్రబాబు నాయుడు దుష్ట చతుష్టయంతో కలిసి
తమ పచ్చ మీడియాలో పచ్చ పత్రికల్లో ఏదో అమరావతి. తూర్పు గోదావరి జిల్లా గోకువరం శ్రీ వీరభద్రుని గద్దెలో దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని కోరికొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కుమార శర్మ, కిట్టు శర్మలు, సిఏ ఉమామహేశ్వరరావును వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం కమిటీ సభ్యులు సిఏకి పూలమాలలు వేసి సాలవతో ఘనంగా సత్కరించారు. ధనలక్ష్మి సంగీత టీచర్ శిష్య బృందం ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమంలో చిన్నారులకు రాజా పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పి సూర్యప్రకాశ్రావు సహకారంతో ఏర్పాటు చేసిన బహుమతులను సిఏ ఉమామహేశ్వరరావు ప్రిన్సిపల్ నాగేంద్ర చేతుల మీదుగా అందజేశారు. జిల్లా సబ్బవరం మండలం సిఐపి రంగనాథ్ మాట్లాడుతూ పినగాడి నుంచి గుల్లేపల్లి వెళ్లే రహదారిలో రోడ్లు గుంతల వలన ఎక్కువ ప్రమాదాలు జరగడం వలన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందని, రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులు నిదానంగా ప్రయాణించాలని, అలానే పినగాడి నుంచి చౌడవాడ వెళ్లే ప్రయాణికులు మొగలిపురం సమీపంలో గోతిలో పడటం వల్ల ఆమె చనిపోయిందని, కావున ఇప్పటికైనా ఆర్ఎన్బి వాళ్ళు స్పందించి రోడ్లు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వర్షాల కారణంగా రోడ్లు కూడా చాలా వరకు చిన్న చిన్న గోతులుగా ఏర్పడి దానివల్ల నైట్ టైము లైటింగ్ లేకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అలాగే ఈరోజు నిన్న నైట్ కూడా ఒక నిన్న ఈవినింగ్ ఒక యాక్సిడెంట్ అయింది, మనకు ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇంకొక యాక్సిడెంట్ అయింది, దాంట్లో చౌడవాడకు చెందిన నాగమణి అన్న లేదంటే వాళ్ళ అబ్బాయి వెహికల్ మీద వెళ్తున్నారు. నైట్ టైము చీకట్లో కనిపించకపోవడం వల్ల ఈ గోతులో పడి దెబ్బలు తగిలాయి. తర్వాత అనమాట నైటు 2:30 అరౌండ్ ఎర్లీ అవర్స్ 2:30 అరౌండ్ ఆవిడ చనిపోవడం జరిగింది. అదే ఆ గోతులు కప్పించడం కోసం అని మేము ఏఈ గారికి పిలిచాము. లేకపోతే మేమే ఏదో రకంగా అది పూడ్చి పెడతాం. దయచేసి ఎవరైతే ఈ నైట్ టైం జర్నీ చేస్తున్నారో ఈ వర్షాకాలం కొంచెం స్లోగా వెళ్ళవలసిందిగా మా వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆరెంజ్ డోన్ కూడా ప్రాపర్గా రెస్పాండ్ అయితే బాగుంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రొయ్యల ఫ్యాక్టరీ నుంచి భరించలేని దుర్వాసన, ఫ్యాక్టరీ మూసివేయాలంటూ ప్రజల ఆందోళన, యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం పట్ల ఎలాంటి అభ్యంతరం లేదన్న తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి, శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టిలో ఘనంగా భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలు, కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.